కర్నూలు జిల్లా ఎమ్మిఘనూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ నాయకులు ఎల్లప్ప నాగమణి డిమాండ్ చేశారు. భావి తరాలను తయారు చేసేటువంటి ఈ విద్యా విధానంలో ఓన్లీ నాణ్యమైనటువంటి కార్మికులను తయారు చేసే విధంగా ఈ విద్యా విధానం రూపొందించింది. నాణ్యమైనటువంటి కార్మికులు కాదు, దేశానికి ఉపయోగపడేటువంటి భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి విద్యా విధానము మన దేశానికి అవసరమో అలాంటి విద్యా విధానాన్ని రూపొందించాలంటే మేధావులతోనే అందరితో చర్చించిన తర్వాతనే విద్యా విధానంలో సమీక్షించాలి. కానీ ఏకపక్షంగా కేంద్ర కేబినెట్ మాత్రమే ఆమోదించి పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకోకుండా కేంద్ర కేబినెట్ ఆమోదం మాత్రమే తీసుకుని పార్లమెంట్ చర్చ లేకుండా ఈ విద్యా విధానాన్ని అమలు చేయడానికి కూనుకునింది. కాబట్టి భావి భారత తరాలు మనల్ని క్షమించాలంటే ఖచ్చితంగా ఈ విద్యా విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నా ఆ లోపాలని సమీక్ష చేసి భావి భారత తరాలకు అవసరమైనటువంటి విద్యా విధానాన్ని రూపొందించినప్పుడే మనల్ని భావి భారత పౌరులు మనల్ని క్షమిస్తారు. కాబట్టి అలాంటి విద్యా విధానం అమలు చేయడానికి అవసరమైనటువంటి విధానాలను రూపొందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సైనిక ఉపాధ్యాయ ఫెడరేషన్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కరోనా కాలంలో ఒక విద్యా సంవత్సరం నష్టపోయేటువంటి విద్యార్థులకు విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రత్యామ్నాయ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్లో నిర్మించినటువంటి తీసుకున్నటువంటి కర్తవ్యాల్లో భాగంగా అన్ని రాలు లేదా మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కొన్ని డిమాండ్లు తీసుకున్నటువంటి జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించాలని, అలాగే విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడే పరిగణిస్తూ మంచి భవిష్యత్తును అందించేటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలని, ఆ రకమైన సమీక్షను నిర్వహించకుండానే పార్లమెంట్ ఆమోదం పొందకుండానే కేబినెట్ ఆమోదంతోనే తీసుకొచ్చినటువంటి ఈ విద్యా విధానాన్ని